ఫ్రెండ్స్ మన ప్రపంచంలోనే చాలా భయపడే జీవి ఏదైనా ఉంది అంటే పాము. ఈ పాములు అనేది చాలా రకాలుగా ఉంటాయి. అది ఎలా అంటే కొన్ని విషపూరితంగా ఉంటాయి, కానీ కొన్ని పాములు ఏమి చేయవు. ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ లో చాలా వీడియోస్ ని చూసే ఉంటారు. ఈ రోజు వీడియోలో ఇప్పటి వరకు కనిపించని మోస్ట్ డేంజరస్ పాముల గురించి తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్. అలాగే కొత్త వారు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాలా మంది కొత్త వారు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీ దగ్గర నుండి నాకు సపోర్ట్ అనేది ఉంటుంది. అప్పుడే నేను మీకు ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని తీసుకొస్తుంటాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాం. నంబర్ 1, గ్రీన్ అనుకొండ, హరక్టాస్ మియోనియస్ అని అంటారు. ఇది సౌత్ అమెరికాలో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ స్నేక్ అమెజాన్ ఫారెస్ట్ లో కూడా ఎక్కువ కనిపిస్తుంటాయి. దీనికి ప్రపంచంలోనే పొడవైన అలాగే లావైన పాముగా పేరు ఉంది. ఇక దీని బరువు విషయానికి వస్తే 500 పౌండ్స్ పైగా ఉంటుంది. అలాగే దీని పొడవు 27.7 అడుగులు. అలాగే చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. సో ఈ పామును చూసి మీరు ఏమంటారు కామెంట్ ద్వారా తెలియచేయండి. నంబర్ 2, బ్రెజిల్ రివర్ అనుకొండ. బ్రెజిల్లో లోబకట్ లోబియో అనే కెమెరామెన్ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు స్విమ్మింగ్ చేస్తున్నాడు అంటే తన పని వచ్చేసి నీటిలో ఉండేదాన్ని ఎక్స్పోర్ట్ చేయడం. సో ఎప్పట్లాగే ఆ రోజు కూడా కెమెరాలోని వీడియో ఆన్ చేసి నీటిలో వెళ్తూ ఉండగా ఆ వ్యక్తి ముందు 23 అడుగుల పాము ఎదురైంది. అతను సడన్ గా చూసేసరికి తన చేతులు కాళ్ళు వణకడం స్టార్ట్ అయింది. అండ్ అతను ఎలాగోలా ఒడ్డుకి చేరుకున్నాడు. బట్ తన కెమెరా అనేది పట్టేసుకుంది. సరేలే అని కెమెరా పోతే పోయింది అనుకున్నాడు. ఆ అనుకొండ అనేది కెమెరా ఒక లెన్స్ ని నాకుతుంది, కానీ తను కెమెరాని తీసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. బట్ అది వదలలేదు. ఇక చేసేదేముంది అని కెమెరాని అయితే వదిలేశాడు. తర్వాత ఒడ్డుకు వచ్చి అతను ఏం చెప్పాడు అంటే అది చాలా పెద్దగా ఉంది, నేను ఆ ఫుటేజెస్ లో చాలా మంచి మంచి ఫోటోస్ ని తీసాను అని చెప్పాడు. అలాగే చాలా భయంకరంగా ఉంది అని చెప్పాడు. బట్ ఆ వ్యక్తికి ఏమి జరగలేదు. సో ఈ పాము గురించి ఏమంటారు కామెంట్ చేయడం మర్చిపోకండి. నంబర్ 3, నోబావో. ఈ స్నేక్ అనేది 10 అడుగుల కంటే ఎక్కువగా ఉంటుంది. నోబావో బైటియన్ లో అలాగే ఇంకా చాలా ప్రదేశాల్లో ఉంటుంది. అండ్ దీనికి సూపర్ పవర్స్ కూడా చాలానే ఉన్నాయి. అది ఎంతగా అంటే మన అలక్ లో సహాయ సభ్యుడు సిబు 31 జాన్ 2009లో హెలికాప్టర్ లో వెళ్తూ ఉండగా తనకి కింద ఒక దృశ్యం కనపడింది. తను ఎప్పుడైతే ఈ పాముని చూశాడో అతనికి ఒక భయంకరమైన ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత సాయంత్రం వెళ్తూ ఉండగా మళ్ళీ సేమ్ పంప్ కనిపించింది. అప్పుడు ఆ నది మీద వెళ్తూ ఉండగా ఈ ఫోటోని క్యాప్చర్ చేశాడు. నంబర్ 4, మెడా స్నేక్. 2011లో అమెరికా పిసోలకి ఒక పొడవైన అనుకొండని పట్టేసుకున్నారు. అలాగే దీని పొడవు విషయానికి వచ్చినట్టయితే 25.5 ఫీట్ లాంగ్ లో ఉంటుంది. అలాగే దీన్ని పట్టుకోవడానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 18 పైగా మనుషులు కావాలి. ఇక దీని గురించి చెప్పాలి అంటే ద ఎడ్జ్ ఆఫ్ ఎల్ అనే సర్కస్ లో ఈ పెద్ద అనుకొండని 10 సంవత్సరాల నుండి పెంచుతూ ఉన్నారు. బట్ దీన్ని నార్మల్ పీపుల్స్ పట్టుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే దీన్ని పట్టుకోవడానికి వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. అలాగే వీళ్ళు సర్కస్ లో ఈ స్నేక్ ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకు కూడా పేరు వస్తుంది. ఇక చివరి పాము గురించి చెప్పబోయే ముందు ఫ్రెండ్స్ ఇంకా లైక్ చెప్పబోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లాస్ట్ నంబర్ 5, గ్యానెట్ స్నేక్. ఇప్పుడు మీరు చూసిన ఫోటోని కొన్ని సంవత్సరాల నుండి చాలా వైరల్ అయిన ఫోటో ఇది. నిజానికి మీకు ఈ ఫోటోలో కనబడుతున్న అనుకొండ www.ll.pilot.trimegitech అనే మిషన్ ని కంప్లీట్ చేసుకుని ఫారెస్ట్ పై నుండి వచ్చేటప్పుడు కింద ఉన్న పాము దాదాపు 50 ఫీట్లు పొడుగుగా ఉండడం వల్ల ఆ వ్యక్తి పాముని గమనించాడు. అలాగే దీన్ని ఫోటో తీయమని అక్కడే ఉన్న పక్కతనకి చెప్పాడు. ఆ అతను వెంటనే కొన్ని ఫోటోస్ తీసి పోస్ట్ చేశాడు. బట్ వీళ్ళు దీన్ని ఇంకా దగ్గరగా చూడడానికి 10 అడుగులు కిందకి వచ్చాడు. అప్పుడు ఆ పాము ఏకంగా వాళ్ళ పైకి దాడి చేసింది. బట్ వాళ్ళకి ఏమి జరగలేదు. సో వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది అండ్ చాలా పవర్ఫుల్ గా ఉంది అని చెప్పారు. సో ఎలాగో అలా బయటపడాము, లేకపోతే కొద్దిలోనే చనిపోయే వాళ్ళమని చెప్పారు. సో ఫ్రెండ్స్ ఈ పాము గురించి ఏమంటారు కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్ ఇంతవరకు చూసి అలాగే వెళ్ళిపోకండి. ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వారు చూసింది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తేయడానికి ఒక మోటివేట్ లాగా ఉంటుంది. ఫ్రెండ్స్ మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఉంటాను. అంతే, లేట్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.